నా పేరు వి నర్సయ్య. నేను ఉండేది ఇందిరా పార్క్ దగ్గర ఉంటాను. నేను పోలీసు డిపార్ట్మెంట్లో 36 సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యాను. ఇది సడన్గా ఈ మధ్య 1 మంత్ బ్యాక్ నాకు రెండు కాళ్ళు నడవకుండా చచ్చుబడిపోయినాయి. దాంతో చాలా తీవ్రంగా చాలా బాధపడ్డాను. ఈ నరాల బలహీనత అన్నారు. వెంబడే నేను నిమ్స్ హాస్పిటల్ వెళ్ళాను. నిమ్స్ హాస్పిటల్ వెళ్ళి ఒక వన్ వీక్ అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అక్కడ టెస్టులు చేశారు. అన్ని టెస్టులు చేసి ఇది సర్జరీ చేయాల్సి వస్తుంది అని చెప్పారు. అయితే ఈ మధ్యనే మా ఫ్రెండ్స్ అంతా, మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అంతా నాకు చిన్న సలహా ఇచ్చారు. నిమ్స్ కంటే మీరు కిమ్స్కి వెళ్ళిపోండి, కిమ్స్లో మంచి తొందర ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది, అక్కడ బాగా చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది. మీరు తొందరగా అక్కడ వెళ్ళిపోయి అక్కడ అడ్మిట్ అయ్యి చేయించుకోండి అని చెప్పారు. నేను ఎంబడే కిమ్స్కి వచ్చాను. కిమ్స్కి వచ్చి ఇక్కడ డాక్టర్ చంద్రశేఖర్ నాయుడు గారిని అడిగి కలిశాను. చంద్రశేఖర్ నాయుడు గారు డాక్టర్ అన్ని చూశాడు, పాత రికార్డులు అన్ని చూసి ఇది మీకు ప్రాబ్లం ఇది ఉంది, ఎంఆర్ఐ చూసి దానికి సర్జరీ చేయాలి, మీరు సండే వచ్చిపోండి, సండే వచ్చి అడ్మిట్ అయిపోండి అంటే సండే వచ్చి అడ్మిట్ అయిపోయాను. మండే సర్జరీ అయింది. విత్ఇన్ 4 డేస్ లోపల నాకు ఇప్పుడు ఈరోజు డిశ్చార్జ్ చేస్తా, సాయంత్రం డిశ్చార్జ్ చేస్తా అన్నాడు. ఇప్పుడు నాకు ఇప్పుడు చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఆయమ్మలు నర్సులు అందరు చాలా మంచి సేవ చేశారు. ఇక్కడ చాలా శుభ్రత, నీట్ చాలా ఫస్ట్ నీట్ శుభ్రత ఎక్కువ ఉంది. ఇక్కడ అక్కడ ఇక్కడికి చాలా డిఫరెంట్ కనబడింది. ఇక్కడ అంత ఎంప్లాయీస్ మాత్రం చాలా యాక్టివ్గా పనిచేస్తుండ్రు. నాకు చాలా నచ్చింది ఈ హాస్పిటల్. నర్సులు, ఆయమ్మలు, మళ్ళీ అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంప్లాయీస్ చాలా బాగా నచ్చింది, చాలా బాగా పనిచేస్తున్నారు. నా సలహా ఇదే. ఇక్కడ నా అనుభవంతో మాత్రం కిమ్స్ చాలా బెటర్ అని నాకు అనిపిస్తుంది.